Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు నాంపల్లి కోర్టు సమన్లు. ఏ కేసులోనంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలంటూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో హుజూర్నగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైఎస్ జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిపై ఈసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే అభియోగంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రికి సమన్లు జారీ చేసింది. సీఎం స్థాయిలో వ్యక్తికి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి. 2014 ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి వైసీపీ అభ్యర్థి పోటీలో నిలిచారు. పార్టీ నుంచి గట్టు శ్రీకాంత్ రెడ్డి పోటీ చేయగా ఆ ఎన్నికల్లో ఆయనకి 29692 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. అయితే సంబంధిత అధికారుల నుంచి అనుమతి లేకుండానే రోడ్ షో నిర్వహించారనేది జగన్తో పాటుగా పార్టీ నేతలపైన ఫిర్యాదు నమోదైంది. ఈ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 188(143) కింద అప్పట్లోనే పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. ఎంపీ ఎమ్మెల్యేల కేసులు విచారించే ఈ ప్రజాప్రతినిధుల కోర్టు సీఎంగా ఉన్న నేతకు సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి కావడంతో ఇది ఆసక్తికరంగా మారుతోంది. గతంలో వరంగల్ జిల్లాలో ఎన్నికల కోర్టు ఉల్లంఘన కేసులో ఇదే కోర్టులో విజయమ్మ శర్మిల హాజరయ్యారు. ఇక ఇప్పుడు సీఎం జగన్ కు నోటీసులు జారీ చేయడంపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఈ సమన్లపై ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు అధికారికంగా స్పందించలేదు. జగన్ హాజరు గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆయన తరపున న్యాయవాదులు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం. 2014 ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ అటు ఏపీ ఇటు తెలంగాణలో పోటీ చేసింది. ఆ సమయంలో తెలంగాణలో ఖమ్మం పార్లమెంటుతో పాటు ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఏపీలో 67 అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది. అయితే 2019 నుంచి పూర్తిగా తెలంగాణ ఎన్నికల్లో పోటీకి వైసీపీ దూరమైంది. ఏపీ పైన ఫోకస్ చేసింది, అధికారంలోకి వచ్చింది.